Hi students, welcome to Vaskar's Biology. EAMCET NEET prepare అవుతున్న వాళ్ళు మాక్సిమం నేను ప్రతి రోజు పెట్టేటటువంటి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫాలో అవుతారు అనుకుంటున్నాను. ఫాలో అవ్వడం తప్పకుండాను. ఇది ఫాలో అవుతూ మీరు చదవండి. ప్రతిరోజు ఇస్తున్నటువంటి మూడు చాప్టర్లు కూడా మీరు 100% లైన్ టు లైన్ చదివే ప్రయత్నం అయితే మాత్రం చేయండి. సో ఇది మీకు 100% అడ్వాంటేజ్ అంటే యూస్ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. అయితే ప్రతిరోజు కూడా మనం మూడు చాప్టర్లు అవడం జరుగుతుంది. మూడు చాప్టర్లు మీరు 100% ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. అయితే ఈరోజు ఇచ్చేటటువంటి ఆ 3 చాప్టర్స్ ఏంటంటే ఇంటర్మీడియట్, అంటే మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ నుంచి 3, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ నుంచి 3, అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ నుంచి 3, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ నుంచి 3, మొత్తం ఇలా మనకు ఓవరాల్గా ప్రతి చాప్టర్ నుంచి అంటే ప్రతి ఇయర్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాటనీ జువాలజీ నుంచి మనం 3 చాప్టర్స్ అనేవి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఫస్ట్కి మళ్ళీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వస్తాం మనం బాటనీకి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీలో ఫస్ట్ ఈరోజు చదవాల్సిన టాపిక్ ఏంటంటే మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, అంటే పుష్పించే మొక్కల యొక్క స్వరూప శాస్త్రం. సో దీంతోపాటు మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్, ప్రత్యుత్పత్తి విధానాలు, అదేవిధంగా మనకి సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, అంటే పుష్పించే మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి. సో ఈ మూడు చాప్టర్లు కూడా మీరు చదివే ప్రయత్నం చేయండి. ఈ మూడు కూడా లైన్ టు లైన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే నీటి ప్రిపేర్ అయ్యాలో ఎన్సీఆర్టీ బుక్ లైన్ టు లైన్ చదువుకుంటూ వెళ్తారు. అదే మనకి ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం ఏంటంటే తెలుగు అకాడమీలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కూడా మీరు చదివే ప్రయత్నం అయితే మాత్రం చేయండి. దానికి సంబంధించిన నోట్స్ కూడా మీరు రాయండి. అంటే సెకండ్ డే మన 7 తర్వాత మనం ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాం. ఈ 7 లోపల మీరు ఏం చేస్తారో ఎర్లీ మార్నింగ్ 5:00 లేచి ఒకసారి నేను చదివినటువంటి నోట్స్ ఏదో ప్రిపేర్ చేసుకున్నా రాసింది, ఆ నోట్స్ ఒకసారి చూసుకున్న తర్వాత మళ్ళీ ఈరోజు షెడ్యూల్ అనేది మీరు ఫాలో అయితే ఇంకా బెటర్గా ఉండడం జరుగుతుంది. సో ఎంసీక్యూస్ కూడా నేను పెడతాన తర్వాత ఇంకొక 2-3 లెసన్స్ అయిపోయిన తర్వాత, లేదంటే ఫస్ట్ నుంచి కూడా లెసన్ వైజ్గా కూడా మనం ఎంసీక్యూస్ అనేవి ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్దాం. తర్వాత ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే లెసన్స్ మీద టార్గెట్ ఫోకస్ పెడితే ఇంకా బెటర్గా ఉంటుందని చెప్పి నా ఉద్దేశం. అందుకని చెప్పి ఆగాడు ఎంసీక్యూస్ గురించి. ఓకే స్టూడెంట్స్, ఈ 3 చాప్టర్స్ను కూడా ఈరోజు ఫాలో అయ్యే ప్రయత్నం అయితే మాత్రం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.